మాఫీ చేస్తే రాజీనామా చేస్తానంటూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హరీష్ రావు చెప్పుకొచ్చారు. అయితే మేము రాజీనామా చేశాం, మేము ఇప్పుడు పూర్తిగా కూడా రుణమాఫీ చేశాం కదా, రాజీనామా చేయండి అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు హరీష్ రావు వెంబడి పడుతున్నారు. హరీష్ రావు ఏకంగా ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిన్న సిద్దిపేటలో ధ్వంసం కూడా చేశారు, నినాదాలు చేశారు. హరీష్ రావు రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కూడా వెలుస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయాలు మొత్తం కూడా రాజీనామాల పర్వంపై నడుస్తూ ఉన్నాయి. రుణమాఫీ అమలుపై చర్చ కొనసాగుతోంది, రచ్చరచ్చ అవుతోంది కూడా. ఇక హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డికి కూడా వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. రుణమాఫీ మాట నిలుపుకోవడంలో విఫలమైన సీఎం అంటూ కూడా అక్కడ పోస్టర్లు వెలిశాయి. సీఎం రాజీనామా చేయాలని కూడా పోస్టర్లు హోర్డింగ్లు ఈరోజు హైదరాబాద్ దర్శనం ఇస్తున్నాయి. అర్ధరాత్రి సిద్దిపేటలోను హరీష్ క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. హరీష్ రావుని రాజీనామా చేయాలంటూ కూడా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడిని హరీష్ రావు కేటీఆర్ కూడా ఖండించారు. ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. రాజీనామాల రాజకీయం ఒక్కసారిగా ఆసక్తిగా మారింది, ఆందోళన కలిగిస్తోంది. ఒకసారి ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. ఎస్ మధు, రాజకీయాల్లో రాజీనామాల సవాళ్ళు ప్రతి సవాళ్ళు చాలా కామన్గా మనం వింటూనే ఉంటాం. దమ్ముంటే చేయనే రకంగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉంటాయి. దమ్ముండి కాబట్టే చేశామంటూ అధికార పక్షాలు కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ సవాలు విసురుతూ ఉంటాయి. ఇవన్నీ కామన్. కానీ ఏకంగా ఫ్లెక్సీలు, ధ్వంసాలు, దాడుల వరకు కూడా దిగుతుంది రాజీనామాల రాజకీయం అని అంటే ఏ రకంగా చూడాలి? రాజకీయంగా పొలిటికల్ సర్కిల్లో ఈ ఫ్లెక్సీల వార్ సంబంధించి ఎటువంటి చర్చ కొనసాగుతుంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే నిన్న రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో హరీష్ రావు రాజీనామా చేయాలనేటువంటి ఫ్లెక్సీలు వెలిశాయి హైదరాబాద్ లో నగరంలో. దీనికి ఈ రోజు కౌంటర్ గా సీఎం రాజీనామా చేయాలి, రైతు రుణమాఫీ పూర్తి కాలేదు అంటూ దానికి కౌంటర్ గా ఈరోజు ఫ్లెక్సీలు వెలిసినటువంటి సందర్భం కనపడింది. గత కొంతకాలంగా నిజంగా రాజీనామాల సంబంధించినటువంటి సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో పొలిటికల్ గా తెలంగాణ హీట్ ఎక్కుతా ఉంది. పార్లమెంట్ ఎన్నికల ముందు స్టార్ట్ అయినటువంటి ఈ రాజీనామాల పర్వం ఇప్పటి వరకు నిన్నటి వరకు కంటిన్యూ కొనసాగింది. రైతు రుణమాఫీ ఏకకాలంలో చేసి 6 గ్యారంటీలు అమలు చేస్తే ఏకకాలంలో రాజీనామాకు సిద్ధమంటూ హరీష్ రావు గతంలో డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని రైతు రుణమాఫీ ఏకపక్షంలో చేశాము, 3 దఫాల్లో ఒకేసారి రైతులకు అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాము అనేటువంటిది కాంగ్రెస్ చెప్పే ప్రయత్నం చేసింది. వైరా సభ వేదిక ద్వారా ఖమ్మంలో జరిగినటువంటి బహిరంగ సభలో హరీష్ రావుకు ఆయన సూచన చేశారు, సవాల్ విసిరారు. ఖచ్చితంగా రాజీనామా చేయాలి హరీష్ రావు అనేటువంటిది ఆయన. ఎందుకంటే రుణమాఫీ చేశాము, చేసి చూపించాము, రాజీనామా చేయాలని చెప్పారు. కానీ ఇటు బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి విమర్శ ఏంటంటే మొత్తం కొన్ని జిల్లాల్లో 40%, ఇంకా కొన్ని జిల్లాల్లో 30%, ముఖ్యమంత్రి జిల్లాలో 40% జరిగింది, ఉప ముఖ్యమంత్రి జిల్లాలో 31% జరిగింది అనేటువంటిది కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. నిన్న ఫ్లెక్సీలు వెలిసాయి, అనుకున్న అన్న మాట పైన నిలబడాలి, హరీష్ రావు రాజీనామా చేయాలనేటువంటిది మైనంపల్లికి సంబంధించినటువంటి అభిమానుల పేరిట ఫ్లెక్సీలు వెలిచాయి. ఈ రోజు ఉదయం మరొక దానికి కౌంటర్ గా బీఆర్ఎస్ నుంచి సీఎం రాజీనామా చేయాలి, రైతులను దగా చేశారు, మోసం చేశారు, అనుకున్న రీతిలో రుణమాఫీ చేయలేకపోయారు అంటూ ఆ ఫ్లెక్సీలు వెలిచారు. నిజంగానే ఈ ఫ్లెక్సీల వారు కొనసాగుతుంది, రాజీనామాల పర్వం కొనసాగుతోంది. నిన్న కేటీఆర్ కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. రుణమాఫీ ఏదైనా ఒక గ్రామంలో పూర్తి స్థాయిలో అమలైంది, పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగింది అనేటువంటి నిరూపిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధం అంటూ కేటీఆర్ కూడా సవాలు విసిరారు. ఈరోజు రుణమాఫీ అనుకున్న స్థాయిలో చేయలేదు కాబట్టి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ తెరపైకి వస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రతిపక్షాల మాట చూసినా కూడా కొంత నిజంగానే కనబడుతోంది. ఎందుకంటే 31,000 కోట్ల రూపాయలు ఉందంటూ అధికార కాంగ్రెస్ పార్టీ చెప్పుకొచ్చింది. కానీ 3 దఫాలుగా ఏదైతే వాళ్ళు 100,000, 150,000, ఇప్పుడు 2 లక్షల వరకు చేసినటువంటి రుణమాఫీలో ఇప్పటి వరకు వాడు విడుదల చేసింది కేవలం 15,000, 16,000 కోట్లు మాత్రమే కనబడుతోంది. అంటే పూర్తి స్థాయిలో జరిగినట్టు అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్ధారిస్తోందా, అయిపోయిందని చెప్పుకొస్తోందా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇదే అంశాన్ని కేటీఆర్ కోట్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అప్పుడు సోనియా రాహుల్ సమక్షంలో 40,000 కోట్ల రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందంటూ అప్పుడు ఆ తుక్కుగూడ నుంచి చేసినటువంటి సభలో తర్వాత మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు అనేటువంటిది కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత డిసెంబర్ 9 అయిపోయింది, అధికారంలోకి వచ్చారు, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రతి దేవుడి పైన ఒట్టేస్తారు, ప్రతి దేవక్షేత్రం ముందు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ 31,000 కోట్లు రుణమాఫీ చేస్తాము ఏకపక్షంలో 15 ఆగస్టు లోపల అన్నారు. సో అది కాస్త 31,000 కోట్ల నుంచి 17,000 కోట్ల వరకే దాన్ని కుదింపు చేశారు. అంటే చాలా మందిని కట్ చేశారు రైతులని అనేటువంటిది మీరు విమర్శ చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. నిజంగానే ప్రభుత్వం 31,000 కోట్ల సమీకరణ చేస్తున్నాము అనేటువంటిది నిధుల సమీకరణ గతంలో చెప్పింది, కేబినెట్ సమక్షం ముఖ్యమంత్రి చెప్పారు, మంత్రులు చెప్పారు. కానీ సిచ్యువేషన్ చూస్తే 17,000 కోట్లకు పైగా మాత్రమే
ఈ రుణమాఫీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. క్షేత్రస్థాయిలో చాలా మంది రైతులకు వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడలేదు. వెళ్ళి బ్యాంకుల్లో అడుగుతున్నటువంటి వారికి బ్యాంక్ అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు అనేటువంటిది. చిన్న చిన్న టెక్నికల్ అంశాలు, చిన్న అక్షరం తప్పున్నా ఇంకా ఇతరత్ర అంశాలున్నా, ఇంకా కొద్దిమందిని ఏదో రకంగా ఫిల్టర్ చేసి కట్ చేశారు అనేటువంటిది ఆరోపణలు బీఆర్ఎస్ చేస్తా ఉంది. సో మొత్తానికి ఇది రాజీనామాల వరకు వెళ్తా ఉంది. ఇంతకుముందుకు హరీష్ రావు ఇటు రేవంత్ రెడ్డి మధ్యలో నడిస్తే, ఇప్పుడు కేటీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి మధ్యలో దీని రాజీనామాకు సంబంధించినటువంటి పర్వం వస్తుంది. ముఖ్యంగా ఫ్లెక్సీలు కూడా వెళ్తాయి. అటు హరీష్ రావు రాజీనామా చేయాలంటూ సిద్దిపేటలో ఫ్లెక్సీలు వెళ్లడంతో పాటుగా ఆయన క్యాంపు కార్యాలయం కూడా దాడి జరిగింది. ఏకంగా చాలా మంది కాంగ్రెస్ నాయకులు వెళ్లి అర్ధరాత్రి 1 గంటకి ఇక్కడ కొంత ధ్వంసం చేసినట్టు కూడా చూసాం. అంటే ఇటు రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు వెళ్తాయి. సో ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు రాజీనామాల పర్వాలను తెరలేదు, ఫ్లెక్సీలు కూడా వెలిసిన నేపథ్యంలో ఎటువంటి చర్చ కొనసాగుతుంది పొలిటికల్ సర్కిల్లో? అంటే ఇంతటి తారాస్థాయికి ఈ యొక్క రాజకీయం చేయడంతో ఎటువంటి సిచ్యువేషన్ దారితీసే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, నిన్న సిద్దిపేటలో హరీష్ రావు క్యాంపు కార్యాలయం పైన దాడి జరిగినటువంటి అంశం పైన ఇటు హరీష్ రావు, కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు, ఖండించారు, కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు, ఈ ప్రజాస్వామ్యం ఇది ప్రజాపాలన అని చెప్తున్నారు, ఇదేనా మీ ప్రజాపాలన అంటూ చెప్తున్నారు, దీనికి సంబంధించి ఖండించారు, దీనిపైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ స్థాయిలో ఉన్నటువంటి మాలాంటి క్యాంపు కార్యాలయం పైన దాడి జరిగితే రాష్ట్రంలో పాలన ఎలా ఉంది, ఎలాంటి వారిని ప్రోత్సహిస్తున్నారు ముఖ్యమంత్రి అంటూ ఆయన విమర్శలు చేస్తూనే డైరెక్ట్ గా కేటీఆర్ రాహుల్ గాంధీని కోట్ చేశారు. రాహుల్ గాంధీని నఫరత్ కి బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ కోల్ రూమ్ అనేటువంటిది గతంలో రాహుల్ గాంధీ కోట్ చేశారు. ఈ అంశాన్ని కోట్ చేస్తూ కేటీఆర్ మెన్షన్ చేశారు, మీరు చెప్పినటువంటి మొహబ్బత్ దుకాన్ అంటే ఇదేనా, ఇలానే ఉంటుందా, దాడులు చేస్తారా, హరీష్ రావు క్యాంపు కార్యాలయం మీద చేసినటువంటి కాంగ్రెస్ గూన్స్ దాడిస్తారనేటువంటిది విమర్శలు చేస్తా ఉన్నారు. ఇదే అంశం పైన ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు హరీష్ రావు రెస్పాండ్ కానున్నారు. సిద్దిపేట సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయం పైన, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చేసినటువంటి దాడిని పైన హరీష్ రావు మధ్యాహ్నం 1 o'clock మాట్లాడడం ఇప్పటికే ఖండన వస్తా ఉంది. దీనిపైన పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయాలనేటువంటి బీఆర్ఎస్ భావిస్తా ఉంది. రైట్ మధు, సమతమీద తెలంగాణ రాష్ట్రంలో రాజీనామాల రాజకీయం కొనసాగుతుంది. పరస్పరంగా 100 రాజీనామా చేయాలంటే 100 రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫ్లెక్సీలు వేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో కొన్ని ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఇక సిద్దిపేటలో కూడా హరీష్ రావు రాజీనామా చేయాలంటూ హరీష్ రావుకు వ్యతిరేకంగా సిద్దిపేటలో ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఇక అర్ధరాత్రి 1 గంటకి హరీష్ రావు క్యాంప్ ఎమ్మెల్యే కార్యాలయం సిద్దిపేటలో 1 గంటకి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకుని జై కాంగ్రెస్ నినాదాలు చేస్తూ హరీష్ రావు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఏకంగా ఆ క్యాంప్ కార్యాలయం పెట్టిన ఫ్లెక్సీ కేసీఆర్ ఫోటో ఉండటంతో దాన్ని కూడా చింపివేశారు, కింద పడేశారు. ఇక ప్రస్తుతానికి రాజీనామాలు రాజకీయం కొనసాగుతున్న నేపథ్యంలో పొలిటికల్ సర్కిల్లో చాలా కాకరేపుతోంది రుణమాఫీకి సంబంధించిన అంశం. అయితే 31,000 కోట్లు అవుతుందంటే ఏకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ ఇప్పటివరకు వాళ్ళు 3 దఫాలుగా ఈ యొక్క విడుదల చేసినటువంటి నిధులు చూసినా కూడా కేవలం 15,000 నుంచి 15,000 కోట్ల వరకు మాత్రమే ఉన్నాయి. అంటే వారు చెప్పిన ప్రకారమైన కూడా సుమారుగా ఇంకా 15,000 నుంచి 17,000 కోట్ల వరకు రావాల్సి ఉంటుంది. కానీ కేవలం 16,000 కోట్లు మాత్రం విడుదల చేశారు, అంతా కూడా బూటకం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. ముఖ్యంగా కేటీఆర్ అయితే దమ్ముంటే కొడంగల్కే వెళ్దాం, కొడంగల్లోనే తేల్చుకుందాం, నీ దగ్గరికే వస్తా, 10 మంది పూర్తిగా రుణమాఫీ అని చెప్పినా కూడా నేను రాజకీయంగా వైదొలుగుతానంటూ కూడా కేటీఆర్ సవాల్ చేశారు. ఒకసారి మొన్న ఖమ్మం వేదికగా వైరా నుంచి రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. ఆ తర్వాత నిన్న ప్రెస్ మీట్ లో కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ రెండు విషయాలు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. నేను సూటిగా సవాలు విసురుతున్నా, తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు, దూలం లెక్క ఉన్నావు, దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు. మీరు రైతు రుణమాఫీ చెయ్యండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరా గడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేను అని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆయన్ని నేను అన్నా, హరీష్ రావు సిద్ధంగా ఉండు, సిద్దిపేటకు పట్టిన శని పీడ చీడ విరగడవుతుంది, 15 ఆగస్టు లోపల 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చిన ఇవాళ 15 ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావు, నీలో చీము నెత్తురుంటే నీకు ఏమాత్రమైనా
నీకు ఏమాత్రమైనా సిగ్గు శరం ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వెట్లాగూ రాజీనామా చెయ్యవు, నీది సిగ్గులేని జాతి. అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయక